హలో అండి వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి కేక్ రెసిపీని చూపించబోతున్నాను ఈ కేక్ వెనిలా అండ్ చాక్లెట్ మిక్స్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని సాల్ట్ లేదా శాండ్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టి పది నిమిషాల ముందే ప్రిహీట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు షుగరు పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి లేదా బటర్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకొని బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జల్లడ పెట్టుకొని అందులోకి ఒక కప్పు మైదాపిండిని తీసుకోవాలి మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ కుకింగ్ సోడా వేసుకోవాలి చిట్కడంతా ఉప్పు వేసుకొని బాగా జల్లించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఒకే డైరెక్షన్లో స్పాచ్లో లేదా స్పూన్తో ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని తిగ్గా ఉంటే కనుక ఒక రెండు మూడు టీ స్పూన్లు పాలను వేసి కలుపుకోవాలి పాలను వేసిన తర్వాత ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకొని కన్సిస్టెన్సీ అనేది ఇలా వీడియోలో చూపించినట్టుగా ఉండాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిని టూ ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకోవాలి వేరొక బౌల్లోకి హాఫ్ వరకు తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల కోకా పౌడర్ వేసుకోవాలి లేదా చాక్లెట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల చాక్లెట్ ఫ్లేవర్తో కేక్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పాలను వేసి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బేకింగ్ ట్రేని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి లేదా ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా మైదాపిండి వేసి మొత్తం డస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కలిపెట్టుకున్న బ్యాటర్ని వెనీలా ఫ్లేవర్ ఒక స్పూను చాక్లెట్ ఫ్లేవర్ ఒక స్పూను ఇలా వీడియోలో చూసిన విధంగా వేసుకోవాలి ఫస్ట్ వెనీలా నెక్స్ట్ చాక్లెట్ మళ్ళీ వెనీలా మళ్ళీ చాక్లెట్ ఫ్లేవర్ ఇలాగే బ్యాటర్ మొత్తం అయిపోయేంత వరకు వేసుకోవాలి కావాలంటే మీరు మొత్తం వెనీలా ఫ్లేవర్తో కానీ మొత్తం చాక్లెట్ ఫ్లేవర్తో కానీ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం బ్యాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేయాలి ఇలాగే బేక్ చేసుకోవచ్చు లేదా కొద్దిగా డిజైన్ కావాలంటే కనుక ఒక పిక్ తీసుకొని ఇలా మిడిల్లో నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా జస్ట్ ఇలా అంటే ఒక డిజైన్ ఫామ్ అవుతుంది ఇలా డిజైన్ వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బేకింగ్ ట్రేని మనం ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి తీసుకొని మూత పెట్టి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఫార్టీ మినిట్స్ తర్వాత ఒకసారి టూత్పిక్ లేదా నైఫ్తోనో ఇలా కుచ్చి చూస్తే ఏం అంటుకోకుండా వస్తే కనుక పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు ఏమన్నా తడిగా వస్తే కనుక మళ్ళొక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు బేక్ చేసుకోవచ్చు ఇలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బేకింగ్ ట్రేని బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని డిమాల్ చేసుకోవాలి ఒక నైఫ్ తీసుకొని అంచుల వెంట ఒకసారి ఇలా అనేసి పైనుండి ఒక ప్లేట్ పెట్టి రివర్స్ చేసి ట్యాప్ చేస్తే ఈజీగా వస్తుంది చూడండి కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది గిన్నెకు కూడా ఎక్కడ అంటుకోకుండా మాడిపోకుండా బేక్ అయింది కేక్ కూడా చాలా స్పాంజీగా ఉంది మనం ఇంట్లోనే ఓవెన్ లేకపోయినా సరే ఇలా ఈజీగా బేక్ చేసుకోవచ్చు ఇది కట్ చేసాక చూడండి ఒక లేయర్ వెనిలా ఒక లేయర్ చాక్లెట్తో చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో